రాయలసీమలో తాడిపత్రి నియోజకవర్గం అంటే జేసీ దివాకర్ రెడ్డి అడ్డా అనేలా అక్కడి రాజకీయాలు చేశారు దివాకర్ రెడ్డి ఫ్యాక్షన్ రాజకీయాలకు పెట్టింది పేరు తాడిపత్రి ఇక్కడ పొలిటికల్ గొడవలు నివురు గప్పిన నిప్పులా ఉంటాయి ఇక్కడ దశాబ్దాల తరబడి కేతిరెడ్డి జేసీ కుటుంబాల మధ్య ఫ్యాక్షన్ కక్షలు నడుస్తూ వస్తున్నాయి అవి పొలిటికల్ యుద్ధాలకు కూడా దారితీస్తూ వస్తోంది రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ నుంచి కేతిరెడ్డి పెద్దారెడ్డి విజయం సాధించారు ఈసారి జగన్మోహన్ రెడ్డి కేతిరెడ్డికే టికెట్ కేటాయించారు పొత్తుల్లో భాగంగా సీటు టీడీపీ అభ్యర్థి జేసీ అస్మిత్ రెడ్డికి దక్కించుకున్నారు మరి బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే పందమకోళ్ళు టూ సర్వేలో తాడిపత్రి నియోజకవర్గంలో ఎలాంటి రిజల్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి తాజా సర్వేలో వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు చూద్దాం బిగ్ టీవీ చేపట్టినటువంటి పందెంకోళ్లు టూ లేటెస్ట్ రిపోర్ట్ చూసే ముందు ఈ ఏడాది జనవరి ఇరవై తొమ్మిదో తారీఖుని చేసిన కోళ్లు వన్ సర్వేలో తాడిపత్రి నియోజకవర్గంలో సర్వే అంచనాలు ఎలా వచ్చాయో ఓసారి రివైండ్ చేసుకుందాం బిగ్ టీవీ చేపట్టినటువంటి పందెం కోళ్లు వన్ సర్వే ప్రకారం తాడిపత్రి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా నలభై ఎనిమిది శాతం ఓట్లు తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి నలభై ఆరు శాతం ఓట్లు ఇతరులకు ఆరు శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉన్నట్లుగా పన్నెంకోళ్లు వన్ సర్వేలో వెల్లడైంది పొత్తులు అభ్యర్థుల ఖరారు తర్వాత కీలకమైనటువంటి తాడిపత్రి నియోజకవర్గంలో పందెం కోళ్లు టూ సర్వేలో భాగంగా వచ్చినటువంటి అంచనాలను ఇప్పుడు పరిశీలితం ఇప్పటికిప్పుడు తాడిపత్రి నియోజకవర్గంలో ఎన్నికలు జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా నలభై తొమ్మిది శాతం ఓట్లు తెలుగుదేశం అభ్యర్థికి అనుకూలంగా నలభై ఆరు శాతం ఓట్లు వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఇతరులకు ఐదు శాతం ఓట్ ఓట్లు వస్తాయని పన్నెండుకోళ్ళు సర్వే టూలో వెల్లడైంది పందెంకోళ్ళు వన్ సర్వేకు పందొమ్మలు సర్వే టూ మధ్య జనం యొక్క అభిప్రాయం ఎలా మారింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరోవైపు తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్లో ఎవరికి ఎడ్జి పెరిగింది అన్నది ఇప్పుడు చూద్దాం తాడిపత్రి నియోజకవర్గంలో పన్నెంకోళ్లు వన్ సర్వేలో భాగంగా వైసీపీ అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డికి నలభై ఎనిమిది శాతం ఓటు షేర్ వస్తే తాజా సర్వేలో నలభై తొమ్మిది శాతానికి పెరిగింది అదే సమయంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి జేసి అస్మిత్ రెడ్డికి గత సర్వేలో నలభై ఆరు శాతం ఓట్లు తాజా సర్వేలను అదే నంబర్ కంటిన్యూ అవుతున్నట్లుగా తెలుస్తోంది ఇక ఇతరుల విషయానికి వస్తే గత సర్వేలో ఆరు శాతం ఓట్లు వచ్చే ఛాన్సెస్ కనిపిస్తే తాజా సర్వేలో ఐదు శాతం ఓట్లు వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి మొత్తంగా తాడిపత్రి నియోజకవర్గంలో వైసీపీకే గెలుపు అవకాశాలు కనిపిస్తున్నాయి రెండు సర్వేల్లో తాడిపత్రి సెగ్మెంట్లో అభ్యర్థుల మధ్యన మారినటువంటి ఓట్ల శాతం అందుకు గల కారణాలను ఇప్పుడు ఒకసారి విశ్లేషిద్దాం ముందుగా తాడిపత్రి నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి పాజిటివ్ ఇమేజ్ నియోజకవర్గ వ్యాప్తంగా కనిపిస్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి సంక్షేమ పథకాలు ఆ పార్టీకి అభ్యర్థికి కలిసొచ్చేలా కనిపిస్తున్నాయి టిట్కో ఇండ్ల పంపిణీ వాటర్ ప్లాంట్ల ప్రారంభోత్సవాలు ఆ పార్టీకి మరో అదనపు ప్లస్ పాయింట్ తాడిపత్రిలో జేసీ కుటుంబ ఇంపాక్ట్ కూడా పెరుగుతూ వస్తోంది ఇక గ్రౌండ్ రియాలిటీ విషయంకొస్తే గ్రౌండ్లో జేసీ ఫ్యామిలీ బిజీ బిజీగా ప్రచారాలు చేస్తున్నారు ప్రజల్లో నమేకమవుతున్నారు ఓవరాల్గా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తాడిపత్రి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే కాస్త ఎడ్జ్ ఉన్నట్లు బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో వెల్లడైంది